फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्ट मनम अल्लम गुरिंच मात्लाडुकुन्नाम अल्लम मन अंदर इल्लल्लो उंटुंदी अल्लम मन अंदर की हेल्थ की चाला मंचिदनी मन अंदर की तेलुसु अंते कादु अल्लम लेकुंडा अयिते मनम इप्पुडैते कोरलेमी चेयं कदा पात कालंलो अयिते अल्लम तक्कुवगा दोरुकुतुंदी काबट्टी एदो नॉन वेज लो वाडे वाळ्ळु इप्पुडैते मनम चेसे कोरलन्नितिलो अल्लम यूज चेस्तां एंदुकंटे अल्लम हेल्थ की चाला मंचिदनी కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏందంటే అల్లం గాని మనం ఎక్కువగా తిన్నామంటే అధికంగా తిన్నప్పుడు దీనివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అల్లం హెల్త్ కి మంచిదని కొంతమంది అయితే పొడగొడుపునే అల్లం తినేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే గ్యాస్ట్రిక్ స్టిమ్యులేషన్ అనేది వస్తుంది కాబట్టి అల్లాన్ని పొడగొడుపునే అస్సలు తినకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మాత్రం అల్లానికి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ అల్లాన్ని తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం దీనికి చాలా దూరంగా ఉండాలి అంతే కాదు అల్లంలో యాంటీ ప్లేట్లెట్ గుణాలు ఉండటం వల్ల అల్లాన్ని గాని మనం ఎక్కువ తిన్నామంటే రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అల్లాన్ని తక్కువగా తినాలి మనం అల్లం గాని కూరల్లో యూస్ చేసామంటే చాలా వరకు అయితే వెల్లుల్లిని అయితే యూస్ చేస్తూ ఉంటాం మామూలుగా అల్లం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే దీనికి తోడు వెల్లుల్లిని గాని యాడ్ చేసామంటే ఇంకా దాని ప్రభావం అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం తక్కువగా యూస్ చేస్తే చాలా మంచిది అంతే కాదు అల్లానికి అయితే రక్తాన్ని చిక్కగా చేసే గుణం ఉంటుంది కాబట్టి కొంతమందికి రక్తం గడ్డగట్టడం వంటి సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు రక్తస్రావం ఉన్న వాళ్ళైతే అల్లాన్ని తక్కువ తినాలి మనం గాని అల్లాన్ని గాని ఎక్కువగా తిన్నామంటే గుండెల్లో మంట ఇరిటేషన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి అలా మామూలుగా అల్లంతో చేసిన పదార్థాలు గాని టీ గాని అలాంటి తాగకుండా ఉంటే మంచిది కొంతమంది అయితే అల్లం టీ 4-5 సార్లు రోజు తాగేస్తూ ఉంటారు హెల్త్కి మంచిది గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతాయని అల్లం గాని ఎక్కువగా తిన్నామంటే ఒక్కోసారి గొంతు కూడా వాపు వస్తుంది కాబట్టి అల్లం టీని కూడా మరీ ఎక్కువగా తాగకపోవడమే మంచిది అంతేకాదు ఇది బీపీ మీద కూడా ప్రభావితం చేస్తుంది ఎలాగంటే హై బీపీ ఉన్న వాళ్ళకైతే ఇది ఓకే ఎందుకంటే ఈ అల్లం అనేది బీపీని తగ్గిస్తుంది కాబట్టి అదే లో బీపీ ఉన్న వాళ్ళు గాని తిన్నారంటే ఇంకా లో బీపీ తగ్గిపోవడం వల్ల ఇంకా చాలా ఎఫెక్ట్ అనేది హెల్త్ మీద పడుతుంది కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని కొంచెం చూసి తినాలి ఎక్కువగా అధిక మోతాదులో తినకపోవడం చాలా మంచిది దాంతో పాటు కొంతమంది జుట్టు పెంచుకోవాలనుకుంటుంటారు కదా అలా అని చెప్పి అలాంటి వాళ్ళైతే ఈ అల్లాన్ని గాని మనం ఎక్కువగా తిన్నాం అనుకో ఇది కూడా జుట్టు మీద కూడా ప్రభావితం చూపిస్తుంది ఎలాగంటే ఇది అల్లం తినడం వల్ల జుట్టు పెరగడం ఆగిపోతుంది కొంతమందికి బట్టపురుడు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు గాని తిన్నారంటే జుట్టు పెరగడం ఆగిపోవడం వల్ల ఇంకా హెయిర్ అనేది రాకుండా అలాగే ఉండిపోతుంది కాబట్టి ఇది జుట్టు మీద కూడా ప్రభావితం చూపిస్తుంది చూసారు కదా ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అల్లం తినడం వల్ల కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే అల్లం తినాలి కాకపోతే మనం ఎంత తినాలో అంత తినాలి అస్తమానం అల్లం తింటూ ఉండకూడదు మనం చేసే కూరలన్నిటిలో అల్లాన్ని యూస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా దేంట్లో వేయాలో దాంట్లో వేసుకొని అల్లం తిన్నామంటే మనకి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు కాబట్టి అల్లాన్ని తక్కువగా యూస్ చేయడం చాలా మంచిది చూసారు కదా మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్